Greater City Timber Merchants and Sawmills Associations ఆధ్వర్యంలో ఈరోజు మన ముఖ్య అతిథి మాకెంతో ఆప్తుడు. గత అనేక సంవత్సరాలు మేమిద్దరం కలిసి కూడా పార్టీ పరంగా పనిచేశాం. వారు ఈరోజు మంత్రిగా కావడం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నాకెంతో ఆనందంగా ఉంది. మంత్రి గారు జోగు రామన్న గారు, ఫారెస్ట్ మినిస్టర్ గారు, ప్రేమ్దూత్ గారు, ముఖ్యంగా రమణయ్య గారు గత 40 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. మిత్రుడిగా, బిజినెస్ మ్యాన్గా నా ఎన్నికలలో, మన జరిగినటువంటి ఎన్నికలే కాదు అంతకుముందు ఎన్నికలలో కూడా నా తోడు ఉన్నటువంటి వ్యక్తి. వారి అసోసియేషన్ సభ్యులకి మీకు అందరు కూడా నాకు నమస్కారం. ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్ నగరం శరవేగంగా ప్రయాణిస్తున్న సమయంలో ఎక్కువగా మొట్టమొదటిసారిగా హైదరాబాద్ నగరంలో గోషామైల్లో ఎక్కువగా ఈ టింబర్ డిపోర్ట్స్ ఉండేటివి. కానీ ఆనాడు ఈ టింబర్ సూపర్స్ అన్నీ కూడా తీసివేయాలి, పరిసరాలు ఉన్నటువంటి ఎల్బీ నగర్ ఆ ప్రాంతానికి పోనప్పుడు మీరు అందరు కూడా ఆ ప్రాంతానికి వచ్చి ల్యాండ్స్ కొనుక్కొని ఆర్కేపురం కానీ శరవణ గారు కానీ ఆ ప్రాంతంలో కొన్నారు. కానీ 5 లక్షల జనాభా అంటే నగరం ఈరోజు కోటి జనాభాకి వచ్చాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు. నేను మహేశ్వరంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆలోచన చేశా, చాలా సందర్భాలలో నేను కానీ కేసీఆర్ కానీ రామన్న కానీ అందరం కూడా ఆ రోజు పార్టీలో పనిచేశాం. మేమందరం కూడా రాజకీయాలలో ఈరోజు కొత్త ఏం కాదు, సర్పంచ్గా, జడ్పీటీసీగా, ఎంపీటీసీగా, నేను కార్పొరేషన్ ఎన్నికలలో కార్పొరేటర్గా, మేయర్గా, హుడా చైర్మన్గా ఈ హైదరాబాద్ నగరానికి అనేకమైనటువంటి సేవలు అందించడంలో మాకు అనుభవం ఉంది. మై ఆప్లోంగా గుజారిష్ కర్తాము. సో కాంగ్రెస్ పార్టీ ఆర్ దూసరే పార్టీ గలత్ ఫేమిల్ మే ఆప్లోంకు మైండ్ మే బిటారే హే తెలంగాణ హోనే కే బాద్ కేసీఆర్ జో హే ఆప్ సబ్కు ఆప్కు యహాన్ సే హటాతే నహీ, కేసీఆర్ సాహబ్ కభీ నహీ ఓ కామ్ నహీ కరేగా. జో ఆప్ లోగ్ గుజరాతీ సే ఆయే, మహారాష్ట్ర సే ఆయే, ఆజ్ నహీ ఆయే, 50-60 సాల్ సే జో ఆప్ లోగ్ యహాన్ జిందగీ చలా రే మేరకు మాలూమ్ హే మై దేఖా. ఐ ఎలెక్టెడ్ 30 లాక్స్ పీపుల్ ఇన్ హైదరాబాద్ సిటీ యాజ్ ఎ మేయర్. ఆప్ లోగ్ మేరే ఓట్ డాలే, ఓట్ డాల్ కే జీతా హే. ఆప్ దేఖే ఉస్ దిన్ హైదరాబాద్ షేర్ కు కథా సుందర్ కరే, మై ఆప్ లోగ్ అభీ భీ వాయిదా కర్ రహా హూం. బిజినెస్ చలతే రహతా, బిజినెస్ కే బాద్ ఆప్ లోగ్ అమన్ శాంతి రహనా చాహియే. హైదరాబాద్ శహర్ బహుత్ సుందర్ నగర్ హే. ఆప్ దేఖే బాంబే దేఖే, ఢిల్లీ దేఖే, ఆప్ లోగ్ కా వతన్ కభీ భీ దేఖే, మగర్ హైదరాబాద్ శహర్ బహుత్ సుందర్ నగర్ హే. చాలా సుందరమైన నగరం, ప్రేమ నగరం. ఈ నగరాన్ని ఇంకా కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది. అన్నాడు చూశాను, నాకు అవకాశం వచ్చింది కూడా చైర్మన్గా, మేయర్గా ఈ హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా అది తీసుకెళ్లామో. నేను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఒక 2-3 సందర్భాలలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసినప్పుడు ఆయన చెప్పాడు, మీరు హైదరాబాద్ మేయర్గా కూడా చేశారు కృష్ణారెడ్డి, మీరు పార్టీలోకి వస్తే ఇంకా హైదరాబాద్ నగరాన్ని సుందర నగరం చేసడానికి నాకు బాగా అవకాశం ఉంటుందని చెప్పినప్పుడు నేను పార్టీని మారాను తప్ప నా సొంత ప్రయోజనాలకు ఏమీ లేదని కూడా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ డెవలప్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో లేదు, చేయలేరు వారు. ఎందుకంటే అక్కడ ఎక్కువగా సమయం ఇవ్వాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఆ బూత్ సమయదేనా పడతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవనికే బాద్ మగర్ తెలంగాణమే కేసీఆర్ ముఖ్యమంత్రి అవనికే బాద్ ఉన్న సుందర్ నగర్ కర్ణకెళ్ళి కూతు కోషిష్ కర్రే అబ్దేకే హుసేన్ సాగర్, హుసేన్ సాగర్ పరిహారకు జమ వచ్చాయి కర్ణకెళ్ళి హమ్ పర్సన్ దోనో మిల్కే ఫిరే ఫిరనేక బాద్ చూ సజెషన్స్ మై దియే చూడ సజెషన్స్ ముఖ్యమంత్రి సాబ్ దే దియే హే మై గుజారిష్ కర్తా హూం ఆప్ లోగోం కో, ఆప్కో హమ్ హై, ఆప్కే సాత్ హై, ఆప్కే కదమ్ కదమ్ మే హమ్ యే చల్ జలంగే, ఆప్కో కుచ్ దక్కా హోనే వాలే నహీ హే. సబ్ జో హే పార్టీయా జో హే బోల్ రే కి కేసీఆర్ సాహబ్ ఆప్ లోగోం కో యే కరా రే కుచ్ కరే బోలే ఆప్ లోగ్ బోల్ లీజియే. హైదరాబాద్ శహర్ చాలా సుందరమైన నగరం,
ఈ నగరానికి ఆ రోజు మీరు చూశారు హైదరాబాద్ సికింద్రాబాద్ బీచ్ మే హుసేన్ సాగర్ హై హుసేన్ సాగర్ కు డెవలప్ కర్నా తో కౌన్ కర్నా జో రూలింగ్ మే రహతా జో ముఖ్యమంత్రి రహతే ఉస్కా పరివార్ వైసా మినిస్టర్స్ రహతే వో లోగ ఖుద్ కర్ సక్తే కోయి కోయి నా కర్ సక్తే ఇసిలియే మే గుజారిష్ కర్తా హూ ఆప్కా పూరా జో మేరకు మాలూమ్ హై మీ టింబర్ డిపోస్ గాని ఇవన్నిటికి ఇప్పుడు ఆనాడు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కోసం మనకి ఇదేమిచ్చాము ఎన్టీఆర్ గార్డెన్ ఎన్టీఆర్ మెమోరియల్ నెక్లెస్ రోడ్ లుంబినీ పార్క్ మేరకు మొఖాన్ని దియ జబ్కా గవర్నమెంట్స్ అభీ బీజే కేసీఆర్ సాబ్ అప్నే కు మొఖా దేతే ఉస్కే లియే అపన్ ఆగే బడింగే మనం అందరం కలిసి సుందర నగర్ దేశానికి మీకు అవకాశం రావాలి ఈరోజు మనం గోషామైల్ ఉంది చాలా రద్దీ అయినటువంటి ప్రదేశం ఏర్పడింది మీరు బిజినెస్ చేసుకోవాలన్నా ఇబ్బంది జరుగుతూ ఉంది ఈరోజు దిల్సు నగర్ మెట్రో ట్రైన్ వస్తుంది ఇబ్బంది జరుగుతుంది ఔటర్ రింగ్ రోడ్ ఇంకోటి వస్తుంది ద బెస్ట్ రింగ్ రోడ్ రాబోతూ ఉంది ఈ రింగ్ రోడ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రింగ్ రోడ్ ఆ రోజు మనం చేసిందే ఆ రింగ్ రోడ్కి బదులు ఇంకో రింగ్ రోడ్ కూడా పరిసర ప్రాంతంలో 15-20 కిలోమీటర్ల తర్వాత వస్తుంది ఆ రింగ్ రోడ్లో మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం ఎందుకంటే రైస్ మిల్స్ కానీ టింబర్ డిపోస్ కానీ కొంచెం దూరంగా ఉంటే మీకు కూడా ప్రశాంతంగా ఉంటుంది మీ లారీలు రావాలన్నా కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉంది నేను మంత్రి గారిని కోరుతున్నా వారు కూడా చాలా కష్టపడి వచ్చినటువంటి మై వ్యక్తి ఏదో ఆషామాషంగా తెలంగాణ రాగానే ఆయన మంత్రి కాదు ఆ రోజు సర్పంచ్గా ఎంపీటీసీగా అదేవిధంగా జడ్పీటీసీగా అనుభవం ఉన్న వ్యక్తి బిజినెస్ మ్యానే కాకుండా రైతు గుడించి వచ్చిన వ్యక్తి వ్యవసాయం అంటే ఏదో తెలిసిన వ్యక్తి కనుక మీ అందరు సాధక బాధక తెలుసు కనుక నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే లారీలు రావాలన్నా 10 గంటలకు లేబర్ దొరకదు కరెంటు ఒకసారి ఉండదు ఉండనప్పుడు లారీలు వారు ఇబ్బంది పెడుతుంటారు మీకు అందుకని తప్పకుండా మీ ఎంబడి మేముంటాం మీకు నేను మాటిస్తున్న రేపు హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలలో మీ అందరి సహకారం మనకు కావాలి మనందరం కలిసి విశ్వనగరంగా దేశానికి కేసీఆర్ మనం అందరం కూడా కలిసి పనిచేయవలసిన అవసరం ఉందని నేను మాటిస్తున్నా ఎవరి మాటలు నమ్మద్దు ఎవరు ఈ రోజులో ఏమీ చేయలేదు తప్పకుండా కేసీఆర్ ద్వారానే తెలంగాణ వచ్చింది ఆయన త్యాగ ఫలితం 14 సంవత్సరాలు కష్టపడి చేసిన కనుక తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణకు మనం అందరం కలిసి పనిచేసి రేపు ఈ తెలంగాణలో ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ హైదరాబాద్ సిటీని సుందర నగరం చేస్తానికి మనం అందరం కూడా కష్టపడదామని మీతో పాటు నేను ఉంటానని మీకు అందరూ మార్పిస్తూ తప్పకుండా మన మంత్రి గారు మీ యొక్క అన్ని పనులు కూడా సహకరిస్తారు నేను వారు ఎంబడి ఉంటా అన్ని విషయాలు కూడా మనం అందరం కలిసిపోయిన పని చేసుకుని అన్నదమ్ముల్లాగా ఈ యొక్క నగరానికి పత్తో పాటు నగర పరిసరాలు ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీ సహకారం అందరూ కూడా కావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.